చెప్పండి అన్న, కొత్త మద్యం వచ్చింది వాళ్ళ మార్కెట్ లోకి, ఏ బ్రాండ్స్ వచ్చాయి? మందంతా పాత ముందే, రేట్లు అయితే మారల, గవర్నమెంట్ వారిగా ముందులు మారల, ఒకటే రేట్లో ఉన్నాయి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నారు? మేము డబ్బులు పేర్లు మాకు తెలీదు, డబ్బులు చెప్తే వాళ్ళు డబ్బు ముందిస్తారు. 180 అంటే 180, 150 అంటే 150, రుణాలు అంటే రుణాల మందులు, ఆ మందులే ఉన్నాయి. అంటే ఏంటి కారణం, ఏంటి రేట్లు తగ్గకపోవడం గల కారణం? ఇంకా మనకు తెలియదు అని అందరం చెప్పారు మారుతాయని, ఇంకా మారల, ఒక వారం పడుతుంది అని చెప్తాను. కొన్ని నిన్న కొత్తగా ఓపెన్ అయినాయి, ఎన్ని ఏ రోజులు మారినాయి, వారం 10 రోజులు పట్టవచ్చు, అంతకుమించి మనకే తెలియదు. పాతదిన ఇంకా కొత్త రాల, మనకి కొత్త మందులైతే రాల, అవి వస్తే మనం చెప్పొచ్చు. అది కొన్ని భవిష్యత్తులో ఏమన్నా రేట్లు మారేదానికి అవకాశం ఉందా? మారద్దని అనుకుంటున్నాం, ప్రభుత్వం మారింది కాబట్టి పాత రేట్లకు వస్తాయేమో అనుకుంటున్నాం. అది అంటే కొత్త మద్యం వచ్చింది కదా ఇవాళ మార్కెట్లోకి, ఏ బ్రాండ్స్ వచ్చాయి? ఏ బ్రాండ్స్ అడగలేదు, చీప్ మాత్రం 100 రూపాయలు అన్నారు, 130 తీసుకున్నారు. 99 రూపాయలకి ఇస్తా అని చెప్పారు, ఇస్తా అని చెప్పారు, 130 తీసుకున్నారు. అవునా, వాళ్ళు తగ్గించింది ఏమండి? వారం తర్వాత ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా? కొంతమంది వారం తర్వాత తగ్గిస్తా అంటున్నారు, తెలియదండి. అంటే రేట్లు తగ్గుతాయని మీరు ఆశతో వచ్చారు కదా, ఇప్పుడు తగ్గలేదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి బాగా అనిపిస్తుంది కదా. కొన్ని భవిష్యత్తులో ఏమన్నా తగ్గేదానికి ఆస్కారం ఉందంటారా? తగ్గిస్తా అన్నారు, మరి తెలియదు, కొత్త కదా, ఒక వారం 10 రోజులు పడుతుందని చెబుతున్నారు. కొన్ని లాస్ట్ 5 ఏళ్ళు అంతా కల్తీ మద్యం పంపిణీ చేశారు, కొన్ని ఇప్పుడు ఎలా ఉంది క్వాలిటీ? ఇప్పుడే తీసుకుంటే చూస్తే కానీ తెలియదు, ఇదే ఫస్ట్ టైం. అయితే మంచి బ్రాండ్ తీసుకొస్తారు అనుకుంటున్నారు? అనుకుంటున్నాం మరి తీసుకొస్తారని.